గురువు గారు నమస్తే బాగున్నారా నమస్తే ఎవరయ్యా నువ్వు మీ దగ్గర చిన్నప్పుడు పార్వతీపురంలో ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాం అర్జున్ కుమార్ అని ఆ ఇప్పుడు గుర్తుకొచ్చాడు మీకు అర్జున్ కుమార్ శివ అది ఆ బ్యాచ్ అనంతరావు ఆ బ్యాచ్ ఆ బ్యాచ్ అప్పుడు చదువుకొని మా గురువు గారిని చూసి పోదాం అని చెప్పి అని వచ్చాం సంతోషం నాయన నువ్వు నా దగ్గరికి వచ్చి ఒక గురువు ఇంకా ఉండాడని గురుదీవులు పొందడానికి వచ్చావంటే నాకు పరమానందంగా ఉందబ్బా ఏమను ఇప్పుడు ఏం చేస్తున్నావు మీరు చెప్పిన చిన్నప్పుడు ఆ హోంవర్క్ చేయలేదని మీరు ఒకసారి మందలించి చేతి మీద బెత్తంతో ఒక దెబ్బ కొట్టేటప్పుడు అది నాలో ప్రేరణ కలిగి పైపెచ్చు మీరు చెప్పిన ఆ రోజుల్లో పాఠాలు ఆ దేశభక్తి పాఠాలు ప్రేరణ గొలిపి ఎట్టైనా కసిగా ఒక మంచి గొప్ప లక్ష్యం పెట్టుకుని ఆ గురువులు చెప్పిన మాట నిలబెట్టాలనే ఉద్దేశంతో గట్టిగా చదివి ఐఏఎస్ సెలక్షన్ అయ్యా తొందరలో డ్యూటీలో జాయిన్ అవుతున్నాను చాలా సంతోషం అప్పుడు కొట్టిన దెబ్బలు ఇప్పుడు నీకు అమృతంలాగా పనిచేస్తున్నాయి శాము ఈ రోజుల్లో పిలకాయలు అట్టంటే చాలు కేసులు పెడుతున్నారు రవిడీల్ని దసుకొచ్చి కొట్టిస్తున్నారు అయ్యోర్ని ఒక రోజు ఏం జరిగిందంటే పిలకాయలు ఊరిని అట్టన్నా వాడు తప్పు రాస్తే పొళ్ళు రాలిపోయింది పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టేచాడు ఆల్రెడీ వాడికి పొళ్ళు గదులు ఉన్నాయి ఈ విధంగా ఉన్న ఉపాధ్యాయుల పరిస్థితి ఏది ఏమైనా మీరు ఎక్కడున్నా రిటైర్డ్ అయినా సరే మీ ఆశీస్సులు కావాలని నేను రావడం జరిగింది ఈ విధంగా ఈ రోజు ఈ స్థాయికి రావడానికి మీరే కారణం ఆ డ్యూటీలో జాయిన్ అయ్యేటప్పుడు మీ ద్వారా ఒక నాలుగు మంచి విషయాలు తెలుసుకోబోవాలని నేను రావడం జరిగింది ఐఏఎస్ పాస్ అయ్యి కలెక్టర్ మన జిల్లా కలెక్టర్ కాబోతున్నావు చాలా జాగ్రత్తగా ఉండాలా నీవు వ్యక్తిగత అభిరుచులకి ఎప్పుడూ పాల్గొనకూడదు సమాజం బాగుకోసమే నువ్వు పనిచేయాలా తప్పకుండా గురుగారు శ్యామో గురుగారు ఇంక రెండు విషయాలు కూడా చెప్పండి కలెక్టర్ అంటే జిల్లా మొదటి పౌరుడు అతను ఒక జడ్జి కూడా మొత్తం న్యాయ పరిపాలన చేయాల నీవు అవన్నీ కూడా చూసుకుంటూ గురువుకి పేరుదే ఈయన ఎవరంటే ఫలాని శంకర్రావు శిష్యుడు అని పేరు తెస్తే నాకు సంతోషం అదే నువ్వు నాకు ఇచ్చే బహుమతి తప్పకుండా మీరు కోరిన గురువు దక్షిణ మీకు ఇస్తాము మా చిన్నప్పుడు శంకర మాస్టర్ అంటే ఎంతో ఆనందంగా ఉండేది ఆ స్థాయి వల్ల ఆ మాటలతో నేను దూరం వచ్చాము తప్పకుండా మీ చెప్పిన మాటలన్నీ ప్రచురించి ఐఏఎస్ క్యాడర్ లోనే అందరిలోకి ఉత్తమ అధికారిగా అవార్డు తీసి అది కూడా మీకు తీసుకొచ్చి చూపించి మిమ్మల్ని అదే గురుదక్షిణగా ఇవ్వాలని నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా నన్ను దీవించండి నేను కూడా స్వార్థానికి తావు లేకుండా దేశభక్తిగా గట్టిగా చేయాలనే ఉద్దేశంతో పేరు తేవాలని కుటుంబానికి ఇట మన జిల్లాలకి అన్ని విధంగా తేవాలని నేను పాటుపడుతున్నాను మీ ఆశీస్సులు పొందినందుకు నాకు చాలా సంతోషం సార్ మీరు ఒక సాధారణ ఒక రైతు కుటుంబంలో పుట్టి మీరింత అంటే ఒక జిల్లాలో ఒక మంచి ప్రథమ పౌరుడు కలెక్టర్ దానికి మీరు స్టేట్ లో ఫస్ట్ ర్యాంక్ తో పాస్ అయ్యారు మీకు దానికి ఉన్న స్ఫూర్తి ఎవరు ఏంది తెలుసుకున్నాను తప్పకుండా మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎవరైనా సరే చిన్నప్పుడు మంచి లక్ష్యాలు పెట్టుకుని ఆ లక్ష్యాలకు తగ్గట్టుగా చదివి కష్టపడి చదువును కూడా ఇష్టపడి చదివితే ప్రతి ఒక్కరూ ఆ లక్ష్యాలను చేరుకుంటారు అందువల్ల చదివేటప్పుడు చెడు మార్గాలు కానీ సైడ్ యాంగిల్ కానీ పోకోకుండా మనం ఏ లక్ష్యం మీద ఉన్నాము ఆ లక్ష్యానికి ఎక్కువగా పాటుపడి ప్రతి ఒక్కరూ కృషి పట్టుదల దీక్ష ఈ మూడింటిని కానీ ఈ మూడు మార్గాల్ని తప్పిపోకుండా జాగ్రత్తగా ముందుకు పోగలిగితే వాళ్ళు అనుకున్న లక్ష్యాలు వాళ్ళు చేరతారు యువతరం కూడా ఈ రోజు బాగా ముందుకు పోతున్నారు అదే కావాల్సింది కదా పట్టుదల ఉన్న ప్రతి ఒక్కరూ విద్యార్థులుగా నిలుస్తారు